మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో రిలీజ్ అయింది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమి ఏం చెప్పబోతున్నారని చెప్పేసి యాక్చువల్గా నేను కూడా ఐమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిజ్ మేనిఫెస్టో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సాహసం చేశాడని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేనిఫెస్టో గురించి మనం మాట్లాడే ముందు కండిషన్ కండిషన్స్ మనం చాలాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆ సిచ్యువేషన్ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలోనే రబ్బర్ని బాగా సాగదీస్తే ఎట్లా ఉండిద్ది రెండు వేల పంతొమ్మిదిలోనే బాగా లాగాడు అనమాట దాన్ని చాలా ఎక్స్ట్రాడినరీ మేనిఫెస్టో ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇంకా ఇంకా ఎక్కడ లాగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తాడా ఇంకా డబ్బులు పెంచుతాడా ఇంకా మీకు పెన్షన్ ఎక్కువ ఇస్తారంటాడా ఇవి ఎంతవరకు లాగగలడు అని చెప్పేసి నాకు ఎక్కడో డౌట్ ఉండే చాలా ఆశ్చర్యంగా ఈ యొక్క మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్స్టెన్షన్ ఇంకా ఎక్స్టెన్షన్ చేశారు సాధ్యం కాదు అది అసలు యాక్చువల్గా అది సాధ్యం కాదనుకున్నా నేను బట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్స్టెన్షన్ చేశారంటే పేద ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ మీకు ఈ పాటికి మన అందరికీ అర్థమై ఉండాలి ఓకే సరే అది సిచ్యువేషన్ ఎందుకంటే ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి రాష్ట్రం పెద్ద రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రంగా చేయడంతో ప్రజలు జస్ట్ ఐదు కోట్ల మంది ప్రజలు మ్యాక్సిమం డబ్బులు మొత్తం కూడా హైదరాబాద్కి వెళ్ళిపోవటం కంపెనీలను అక్కడ ఉండటం ఇన్కమ్ జనరేషన్ పాజిబిలిటీస్ తక్కువ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ మీద వచ్చే ఇన్కమ్ మీదే ఆధారపడి ఉన్న పడ్డటువంటి ఒక రాష్ట్రం ఆంధ్ర అలాంటి రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాలంటే సాహసం ఉండాలి ఈ సాహసం రెండు వేల పంతొమ్మిదిలోనే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలోనే చేశారండి డబల్ సెంచరీ చేసినట్టు ఇప్పుడు ఒక క్రికెటర్ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక క్రికెటర్ని ఈ మ్యాచ్లే అద్భుతంగా ఆడాడు రికార్డు ఇన్నింగ్స్ ఆడేడు అంటే టూ హండ్రెడ్ చేయగల అంతే కదా హాఫ్ అవర్లో రెండు వందలు కొట్టాడు అనుకోండి ఒక్క 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 ప్లేయర్ రెండు వందలు ఇద్దరు ముగ్గురు కొట్టారు వీరేంద్ర సాహవాగ్ ఒకడు రోహిత్ శర్మ ఒకడు సచిన్ టెండూల్కర్ ఒకడు ఐ థింక్ ఇద్దరు ముగ్గురే కదా రెండు వందలు కొట్టారు ఇక రెండు వందల తర్వాత ఇంకేం కొడతారులే పాసిబిలిటీ ఉందా అనేటువంటి ఆలోచన వచ్చేది ఈ రెండు వందలు రెండు వేల పంతొమ్మిదిలో కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం కొడతాడు మొత్తం మాక్సిమం ఎక్స్టెన్షన్ చేసాడు ఎలా చేస్తాడు అని అనుకున్నా బట్ ఎక్స్టెన్షన్ చేసాడు చాలా అద్భుతంగా ఎక్స్టెన్షన్ చేసాడు ఈ యొక్క మేనిఫెస్టోలో ఒకటి రెండోది ద రెస్పెక్ట్ ఈ హ్యాస్ ఫర్ ది మేనిఫెస్టో అది ఎంత ధైర్యం ఉండాలి నా మేనిఫెస్టో అనేది ఒక బైబిల్ ఖురాన్ భగవద్గీతని మత గ్రంథాలతో పోల్చడం అంటే అది భయం ఉండాలి దేవుడు దేవుడంటే దేవుడు అంటే భయం దేవుడు అంటే భయం భయం ఉండేటువంటి భక్తులు ఆ మత గ్రంథాలతో పోల్చేయడం అని అంటే దాన్ని తప్పడానికి భయం వేసేది దీనికి నా మేనిఫెస్టో బైబిల్ లాంటిది ఏంటి ఇప్పుడు బైబిల్ని తప్పితే ఏమవుతుంది ఖురాన్ని తప్పితే హిందూ దేవుళ్ళు ఏం చేస్తారు భగవద్గీతని ఐ మీన్ ఖురాన్ని తప్పితే ముస్లిం దేవుళ్ళు ఏం చేస్తారు భగవద్గీత తప్పితే హిందూ దేవుళ్ళు ఏం చేస్తారు ఆ భయం అంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఈజ్ గివింగ్ ఫర్ దిస్ మ్యానిఫెస్టో అసలు మ్యాక్సిమమ్ డీబీటీ డిబిటీ అని డీబీటీ డిబిటీ అని అంటే బటన్ నొక్తాను బటన్ నొక్తాను డీబీటీ అని అంటే అదేదో బటన్ నొక్కుడు అని ఒక సింపు సింపుల్గా కాన్ ఐ మీన్ మైండ్లోకి తీసుకోండి చాలామంది డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అర్థం డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా స్కామ్కి అవకాశం లేకుండా మధ్యవర్తులను తొక్కేసేటువంటి స్కీములే లేవు డీబీటీ అంటే మధ్యవర్తికి ఒక రూపాయి కొట్టుకు ఇవ్వకుండా నీ డబ్బులు మొత్తం డైరెక్ట్గా నీ చేతికి వచ్చేదే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఇది ఇది ఆర్డినరీ రాజకీయాల్లో రాజకీయ వ్యవస్థలో ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తేనే మీరు లంచం ఇవ్వకుండా మీకు పెన్షన్ రిలీజ్ అవుతాం గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా లంచాలు తీసుకునేటువంటి ఈ రోజుల్లో ఒక బెనిఫిషియరీ రాజకీయ ఇచ్చేటువంటి బెనిఫిషియరీ డైరెక్ట్గా విదౌట్ స్కా స్కామ్ విదౌట్ కమిషన్స్ వేయటం అది చాలా సహజం అదే అది సాధ్యం కాదు బట్ హీ ప్రూవ్డ్ ఇట్ ఇట్ ఈస్ పాసిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు అదే అది ఆల్రెడీ చేశారు ఇంకెలాగో జగ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఈ ప్రజెంటేషన్ ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రజెంటేషన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని స్లైడ్లు వేయటమే దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ అండ్ అది ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి నంబర్ వన్ వర్క్ చేశాడు అది ఆయన పాత స్లైడ్ లేసి ఇది చంద్రబాబు నాయుడు గారిని ప్రొజెక్ట్ చేశారా దట్ ఈస్ వండర్ఫుల్ థాట్ ఆయన చేసినటువంటి కొన్ని స్కీముల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫాల్స్ ప్రామిస్లు సరే పా గతంలో వదిలేయండి ఇప్పుడు చెప్తున్నటువంటి సిక్స్ సూపర్ సిక్స్ కానీ సూపర్ టెన్ కానీ దానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవుతాయి అది పాసిబుల్ కాదని సింపుల్గా చెప్పేశాడు అనమాట రైట్ మోర్ ఓవర్ కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్ గురించి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేస్తూ కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్ చూపించారు ఒకటి దాంట్లో నేను ఇక్కడ రాసాను దాంట్లో ఏమేమి చెప్పానంటే ఒకటి ఐ మీన్ అప్పులు అప్పుల గురించి అప్పులు జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పులు ఎక్కువ చేశారు అప్పులు ఎక్కువ అంటే యావరేజ్ గ్రోత్ పర్సెంటేజ్ జగన్ గారు ప్రభుత్వంలో ట్వెల్వ్ పర్సెంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ట్వంటీ వన్ పర్సెంట్ ఉందని స్లైడ్ వేసి చూపించాడు ఆల్మోస్ట్ డబల్ ఆల్మోస్ట్ డబల్ అంటే అప్పులు జగన్ గారితో పోల్చుకుంటే డబల్ చంద్రబాబు నాయుడు చేసినట్టు లెక్క స్టాటిస్టిషియన్స్ ప్రకారం మీరు ఫిగర్లు చూడకూడదు ఈ యావరేజ్ గ్రోత్ అనేది యావరేజ్ గ్రోత్ అనేది డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తారు అవి స్టాటిస్టిషియన్స్ మనం ఆ గ్రోత్ రేట్ చూస్తే ఇక్కడ పన్నెండు పర్సెంట్ ఉంటే ఆయన ట్వంటీ ఫోర్ పర్సెంట్ తీసుకున్నాడు ఐ థింక్ కాంపౌండ్ మల్టిపుల్ రేట్ ఇది చెప్పాడు దాని గురించి ఓకే ఒకటి అదొకటి చెప్పాడు ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అసలుకి సంపద సృష్టించే సంపద సృష్టించలేదంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది ది అమౌంట్ దట్ యు స్పెండ్ ఆన్ ది క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కువ ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే ఖర్చు పెట్టారు అంటే ఈ అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఎక్కువ చేశారని చెప్పి ఒక సింగిల్ స్లైడ్తో రాష్ట్రం మొత్తాన్ని చెప్పాడు జగన్ గారు మోరోవర్ జీడిపి గురించి చెప్పి ఫిగర్స్ చూపించారు ఎవరు ఎక్కువగా జీడిపి ఐ మీన్ ఆ యొక్క ఏమంటారు ఇన్కాన్ని గ్రా డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ ఇన్కమ్ ఇన్కమ్ని ఎవరు ఎక్కువగా జనరేట్ చేశారని దాని గురించి కూడా చెప్పారు ఓకే అండ్ ఫైనల్లీ ట్యాక్స్లు ట్యాక్స్లు బాతున్న ట్యాక్సులు అంటే చూపించాడు చూడ ఎవరు ఎవరి దగ్గర ఎంత ట్యాక్స్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ చంద్రబాబు నాయుడుకుంటే సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే లెసర్ దాని చంద్రబాబు నాయుడు గారి ట్యాక్స్ బట్టని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందంటే అన్ని ట్యాక్సీలతో కలుపుకుంటే అతి ఎక్కువగా ట్యాక్స్ వేసింది ఎవరని చంద్రబాబు నాయుడు గారని సింపుల్గా చెప్పేశారు సో ఇది ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వటంలో మంచి పని చేశాడు నెంబర్ వన్ అది సరే కొన్ని ఈ ఎంటైర్ మేనిఫెస్టోలో కొన్ని కొత్తవి తీసుకొచ్చాడు ఆ కొత్తవి ఏంటి అనేది చూద్దాం కొన్ని కొత్తవి అంటే ఇంతకుముందు లేని మేనిఫెస్టోలు ఇప్పుడు కొత్తవి కొన్ని ఉన్నాయి అవి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి పంచాయతీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న పంచాయతీలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే జనాభా ఎక్కువ ఉండి ఐదు వందల ఇళ్ళ కంటే ఐదు వందల మంది కంటే ఎక్కువగా ఉంటే అలాంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ విలేజెస్ని స్పెషల్ పంచాయతీలుగా నే మేము పరిగణి పరిగణిస్తామనేటువంటి ఒక దళితులకు వండర్ఫుల్ స్కీమ్ ఒకటి పట్టుకొచ్చాడు మరి ఎవరిచ్చారో ఐడియా నాకైతే తెలియదు దిస్ ఈజ్ నంబర్ వన్ ఐడియా దళితులకి ఎంతకన్నా మన ఎంతకన్నా ఇంకేం చేయాల మనం ఒక గ్రామంలో దళితులు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే దాని మీద స్పెషల్ పంచాయతీగా పరిగణించి అంటే ఇక సర్పంచ్ కూడా దళితులు ఏమవుతాడు అక్కడ ఉన్నటువంటి నాయకులు దళితలు దళితులే ఎదుగుతారు అక్కడ దళితులే ఎదుగుతారు అక్కడ స్పెషల్ పంచాయతీగా పెంచినప్పుడు ఓకే అది ఆటోమేటిక్ రిజర్వ్డ్లోకి వెళ్ళిపోతాయి పంచాయతీలు ఓకే సరే ఏదైనా దాన్ని ఒక స్పెషల్ పంచాయతీగా పరిగణించినప్పుడు ఆటోమేటిక్గా స్పెషల్ ప్యాకేజ్ వచ్చింది స్పెషల్ ఫండింగ్ వచ్చిద్ది స్పెషల్ ఫోకస్ ఉంటుంది స్పెషల్గా డబ్బులు ఇస్తారు సార్ మొత్తం కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుంది దాని మీద నెంబర్ వన్ చేసుకొచ్చాడు అది ఫిఫ్టీ పర్సెంట్ దళితులు ఎక్కువగా ఉన్నటువంటి పంచాయతీల్లో తర్వాత ప్రతి కాన్స్టిట్యూషన్కి ఒక స్కిల్ హబ్ ఇంకో ఇది కూడా కొత్తది తీసుకువచ్చారు ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక స్కిల్ హబ్ క్రియేట్ చేస్తానని చెప్పి అదొక రెండు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్లు పెట్టడం అనేది అది కూడా గుడ్ ఐడియా పట్టుకొచ్చారు స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తా అన్నారు ఇది కూడా కొత్తది ఇంతకు ముందు లేదు రైట్ ప్లస్ ఈ కొత్తది విదేశీ విద్యలో గవర్నమెంట్ ఉద్యోగులకి పది లక్షల కంటే పది లక్షల వరకు గవర్నమెంటే ఇంట్రెస్ట్ కట్టిద్ది అనే ఒక స్కీమ్ పట్టుకొచ్చారు ఇరవై ఐదు వేలకు జీతం వరకు అంటే లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నటువంటి లో ఇన్కమ్ అంటే లో సాలరీడ్ అవుట్సోర్సింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నవరత్నాల్ని బెనిఫిషియరీస్గా చేరుస్తూ అదొక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా ఇది కూడా కొత్తదే మరోవర్ మిడిల్ ఇన్కమ్ ఇంకొకటి పట్టణాల్లో డెవలప్ చేయడానికి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని కొత్తగా పట్టుకొచ్చాడు అదేంటంటే ఎంఐజీ లేఅవుట్స్ని తీసుకొస్తాము ఎంఐజీ లేఅవుట్స్ని తీసుకొచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మేము ఆ ల్యాండ్లు అమ్మి ఒక ప్లాట్ డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది అది కూడా ఒక మంచి ఐడియా తీసుకొచ్చేసారు అండ్ ప్రతి జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు బాండ్ బంగ్లాలు బిల్డింగ్లు మొత్తం కట్ట కడతాము రైట్ సో ఇవి కొద్దిగా స్పెషల్గా ఇంతకు ముందు లేనటువంటి వాటిలో ఇప్పుడు ఈ నాలుగు కనిపించేది ఏంటంటే స్పెషల్ పంచాయతీస్ ఫర్ దళిత్ ఆఫ్ పాపులేషన్ ప్లస్ కాన్స్టిట్యూషన్ కాన్స్ కాన్స్టిట్యుయెన్సీ బేస్డ్ స్కిల్ హబ్బులు రైట్ స్కిల్ యూనివర్సిటీ ఇది ఒకటి కొత్తది విదేశీ విద్య గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొత్తది లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక కొత్తది రైట్ ఈ ఎంఐజీ లేఅవుట్స్ అనేది కొత్తది పెట్టుకొచ్చారు తర్వాత ఈ డిస్ట్రిక్ట్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ టూ థౌజండ్ క్రోర్స్ బిల్ రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇవి కొత్తవి కొత్తవి యాడ్ చేశారనమాట ఇక నెక్స్ట్ ఏంటంటే కొన్ని స్కీమ్స్ని ఎక్స్టెన్షన్ చేశారు ఎక్స్టెన్షన్ చేశారంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్కీముల్ని బెనిఫిషియరీస్ని పెంచారు అంటే లబ్ధిని పెంచారు అవేం పెంచారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ ప్రాబబ్లీ చాలా ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్ చేయూతి పెంచారు వైఎస్ఆర్ కాపీ నేస్తం పెంచారు పెన్షన్ పెంచారు ఈబీసీ నేస్తం పెంచారు సు సున్నా వడ్డీ పెంచారు కళ్యాణ మస్తు పెంచారు రైట్ ఇల్లు పట్టాలను కూడా మేము పెంచుతామన్నారు రైట్ సో ఈ రైతు భరోసా పేరా ఐ మీన్ ఫార్మర్స్కి రైతు భరోసా పెంచారు పదమూడు వేల నుంచి పదహారు వేలకి పెంచేశారు రైట్ కళ్యాణ మస్తు వన్ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫోర్కి పెంచారు రైట్ ఆటో డ్రైవర్లకి ఇచ్చేది ఇప్పుడు మేము లారీ డ్రైవర్లకు కూడా ఇస్తామన్నారు బీమా పెంచారు సో ఇట్లా కొన్ని కొన్ని ఉన్న వాటిని కొన్ని ఎక్స్టెన్షన్ చేశారంటే అది సహజమే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేదే ఎక్కువ ఇప్పుడు ఇచ్చేదే బడ్జెట్ మీద భయంకరమైన భారం పడేటువంటి యొక్క స్కీములని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొద్దిగా ఎక్స్టెండ్ నేను అనుకోవాలి ఇన్నిటిని పెంచుతారా ఇన్నిటిని ఆల్రెడీ ఇవ్వటమే ఎక్కువ ఇస్తున్నారు ఆల్రెడీ ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నారు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంతా కూడా ఈ మేము స్కీముల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాను గొడవ చేస్తా అంటే వీళ్ళు కొద్దిగా ఆలోచిస్తారేమో అనుకున్నా ఆలోచించకుండా పెంచారు అంటే నేను అందుకే జూనియర్ వైఎస్ఆర్ స్కీమ్ జీన్ జూనియర్ వైఎస్ఆర్ మేనిఫెస్టో అనేటువంటి పదం ఎందుకు వాడానంటే వైఎస్ఆర్ కూడా ఇంత డబ్బులు ఉన్నాయా లేవా కాదు పేదవాడికి ఇద్దామా లేదా అని ఆలోచనలోనే ఉంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అందుకే ఈయన జూనియర్ వైఎస్ఆర్ అని నేను టైటిల్ పెట్టింది ఇచ్చేద్దాం 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 అని అంతే ఎన్నిటి మంచుకుంటూ పోయాడు ఇంత పెంచుతాను నేను ఎక్స్పెక్ట్ చేయనా పెంచాడు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ ఇది సో ఇంక కొన్ని స్కీములు యాజ్ రీజ్గా కంటిన్యూ అవుతాయన్నారు ఇప్పుడు ఐ మీన్ చేనేత కార్మికులకి సంబంధించింది కానీ రైట్ కొన్ని ఆనాడు నేడు ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ఇంకా ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతున్నాయి సో ఈ నాలుగు నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉన్న డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎట్లాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయటం ఒకటి వెరీ డిఫికల్ట్ ఓవర్ కొన్ని కొత్తవి తీసుకొచ్చి యాడ్ చేశారు మేనిఫెస్టోలో అండ్ ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ రబ్బర్ పెట్టి లాగినా సరే స్కోప్ లేకపోయినా లాగేరు లాగి ఇచ్చేసరి పేద ప్రజలకు ఇచ్చేద్దాం ఎందుకంటే ఇంకేం చేయలేదు ఎందుకంటే మనం మీరేం ఎక్స్పెక్ట్ చేయలేరు ఎట్లాంటి మేనిఫెస్టోలో ఎట్లాంటి కండిషన్స్లో రైట్ ఏ ప్రోగ్రామ్ని కూడా ఆయన డిలీట్ చేయలేదు కొత్త మనం ఒక స్పెషల్ ఏంటంటే మేనిఫెస్టోలో ఏ ప్రోగ్రామ్ని ఏ స్కీమ్ని కూడా తీసేయడా నో సింగిల్ స్కీమ్ ఈస్ డిస్కంటిన్యూడ్ ఆల్ స్కీమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆల్ స్కీమ్స్ ఫ్యూ స్కీమ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యూ స్కీమ్స్ యాడెడ్ దిక్స్టార్నరీ మేనిఫెస్టో డన్ బై వైఎస్ఆర్సిపి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు కినుక జగన్మోహన్ రెడ్డి గారి కినుక ఓటు వేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఇరవై రోజుల్లో మీ భవిష్యత్తు తేరబోతోంది ఈ ఇరవై నాలుగు రోజుల్లో మీరు వైఎస్ఆర్సిపికి ఓటు వేయకపోతే హాస్పిటల్ బెడ్ మీద పడుకొని మీ మూతికి పెట్టిన ఆక్సిజన్ పైపుని మీరు పీకున్నట్టే బయటికి ఆక్సిజన్ ఇప్పుడు నేను ఎందుకంటే ఆక్సిజన్ మేనిఫెస్టో అని కూడా నేను దమ్మేళ్ళు ఎందుకు పెట్టానంటే ఎందుకు పెట్టారంటే ఇప్పుడు జగన్ ఇచ్చే ప్రతి ఒక్కటి ఆక్సిజన్ లాంటిది పేద ప్రజలకు ఆక్సిజన్ లాంటిది పేద ప్రజలు వాళ్ళకి గాలి అందనప్పుడు మనం ఎలాగైతే ఆక్సిజన్ పైప్తో సపోర్ట్ తీసుకుంటాము ఇది అంతా కూడా సపోర్టే ఆ సపోర్ట్ని మీరు పీక్కోకూడదు మీరు పీక్కున్నారంటే మీ ఆక్సిజన్ అందకపోతే ఇంకా అది ప్రాణం మీదకి వచ్చేస్తుంది సో అందుకని ఈ ఆక్సిజన్ లాంటిది మీరు పీక్కోరని నేను అనుకుంటున్నాను ఆక్సిజన్ పైప్ని మీకు మీరుగా డిస్కంటిన్యూ చేసుకోరని ఐ మీన్ డిస్కనెక్షన్ చేయరని నేను అనుకుంటున్నాను లెటర్ సి మాక్సిమం ట్వంటీ డేస్లో మనం ఎంత మొత్తుకున్నా ట్వంటీ డేస్లో ప్రజల మైండ్లో ఏముందని మనకు తెలీదు ఐ హోప్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ వెరీ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఓ హోమ్ టు ఓట్ ఎవరికి ఓట్ అయ్యాలో ప్రజలకు బాగా తెలుసు అని నేను అనుకున్నా జగన్కి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి సరిపడా మేనిఫెస్టో ఇచ్చాడు ఆ నూట డెబ్బై ఐదు సీట్లు ఇస్తారా లేదా ఇంక ప్రజలు తెలుస్తారు థ్యాంక్ యూ